హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్. ఈరోజు మన ఛానల్లో మీకు మైసూర్ రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపించబోతున్నాను. ఇది కానీ మనం తయారు చేసి మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఈజీగా సాంబార్ చేసుకోవచ్చు దీంతో. అందువల్ల దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం. కందిపప్పు 1 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు తీసుకోవాలి. అలాగే ఇంగువ 1 స్పూన్ తీసుకున్నాను. అదేవిధంగా ధనియాలు 4 స్పూన్లు, మిరియాలు 2 స్పూన్లు, జీలకర్ర 3 స్పూన్లు, ఎండుమిర్చి 20 నుంచి 25 దాకా తీసుకున్నా అండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 4 స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యే వరకు ఉండి, కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పప్పులన్నీ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. అన్నీ కలిపి వేడి చేసుకోవచ్చు, పర్వాలేదు, ఫ్రై చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కలిపేసి వేసేస్తున్నాను నేను. ఇలా మొత్తం అన్నిటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా కూడా వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, గోల్డెన్ కలరు వచ్చేసింది. ఇంకా దీన్ని తీసేసుకొని మనం వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మరి ఎక్కువసేపు ప్యాన్లో ఉంచినట్లయితే కలర్ మారిపోతుంది, అందుకు వెంటనే గోల్డ్ కలర్ రాగానే వీటిని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా పరిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, చల్లారాలి కదా అందుకోసం. అదేవిధంగా అదే ప్యాన్లో మళ్ళీ 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఇదిగో ఈ ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ ముందుగా వేసుకున్న పప్పులతో కూడా ఇవి వేచేయచ్చు, కాకపోతే ఇవి తొందరగా వేగిపోతే అవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా, అందుకోసమని నేను వేరే వేరేగా చేసుకున్నాను. ఎండుమిర్చి లాస్ట్లో వేసుకోండి, ఎందుకంటే కొంచెం ఘాటు ఎక్కువ వస్తుంది కదా, అందుకోసమని లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ఇవి కూడా ఇలాగే బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కొంతవరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంగువ వేసేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఎండుమిర్చి కూడా తీసేసి ఇందులో మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకొని, కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా కలుపుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, తీసేసాను, పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇవి బాగా చల్లారేదాకా వెయిట్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత వీటన్నింటినీ కూడా మిక్సీలో మెత్తగా పొడి చేసేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులోని కాసంత ఉప్పు కలిపి పెట్టుకున్నట్లయితే ఈ పొడి మనకి ఎన్నాళ్ళైనా సరే పాడవకుండా బాగా ఉంటుంది. బాగా మెత్తగా పొడైన తర్వాత ఇందులో ఉప్పు కలిపేసుకోవాలి. ఇంతేనండి మైసూర్ రసం పౌడర్. చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలో, చాలా ఈజీ ప్రాసెస్. తయారు చేసి మీరు స్టోర్ చేసుకున్నట్లయితే మీ పని చాలా ఈజీగా అయిపోతుంది. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఈ పొడిని ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మధుస్ హోమ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిందన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేస్తే నేను ఏ వీడియోస్ చేసిన మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. ఇలా పొడి చేసుకున్న తర్వాత దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోని
పెట్టేసుకున్నట్లయితే మనకి చాలా కాలం నిల్వ ఉంటుంది, పని కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఈ మైసూర్ రసం పొడితో సాంబార్ ఎలా చేసుకోవాలి, రసం ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా ఆ వీడియో కూడా మీరందరూ చూడండి. అంతేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.